రిమాండ్ నివేదికలోను లోని అంశాలను ఉత్తర్లో ప్రస్తావించినటువంటి సుప్రీంకోర్టు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది ఏదైతే నిన్న మొన్న సిబిఐ వాళ్ళు ఆ రెండో వెర్షన్ మేము కూడా చేశామని చూపించడం కోసం రాజశేఖర్ ఒక రెండున్నర గంటల పాటు విచారించి వదిలిపెట్టారు కదా దాన్ని చూపించేసి మేము ఏ ఆధారాలు లేవని చెప్పాము లేవు అని చెప్పేసి కౌంటర్ వేశారు అది కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు పోతే మద్దతు ధర దక్కేలా చూడాలి ఖరీఫ్ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షల అధికారులకు సీఎం జగన్ ఆదేశం రైతుల పంటలకు ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోతే వెంటనే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి పంటల వారి ధరలు వాటి పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దాల చర్యలు తీసుకోవాలని సూచించారు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు విత్తనాలు పంపిణీ ప్రక్రియను మరింత సమర్థంగా అమలు చేయాలని చెప్పారు సోమవారం క్యాంప్ కార్యాలయం వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ శాఖలపై సమీక్షలో సీఎం మాట్లాడారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు అసలు విషయం ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోడు మొన్న అయిపోయినాయి కదా దిగుబడి ఇప్పుడు ఎండలు బిగిన అయిపోయినాయి ఇప్పుడు ఇంకేం కోతలు కోస్తారు కోతలు కోసిన టైంలో ఇది జరగాలి సమీక్ష ప్రతిసారి ఏం చేస్తానే ఉంటారు పట్టించుకునే ఓడి గ్రౌండ్ లెవెల్లో ఉండడు అదే ఇక్కడ వింత సరుకు తీసుకురాగానే డబ్బులు అన్నటువంటి జరుగుతుందా లేదా అక్కడ నిజంగా కొంటున్నారా అంటే పాత రోజులే కొత్తదేమీ మారల లేకపోతే జీవో నెంబర్ వన్ పై